ఢిల్లీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలై చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నటుడు సినీ విశ్లేషకుడు కత్తి మహేష్ ట్రీట్మెంట్ ఖర్చుల కోసం జగన్ సర్కార్ 17 లక్షల భారీ ఆర్థిక సాయం విడుదల చేసిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఈ నగదును అందిస్తూ అధికారికంగా సీఎం క్యాంప్ ఆఫీసు నుంచి లేఖ విడుదల చేశారు. కత్తి మహేష్ చికిత్సకు అయ్యే ఖర్చును భరిస్తామని ముఖ్యమంత్రి కార్యాలయం ప్రత్యేక అధికారి డాక్టర్ ఎం హరికృష్ణ లెటర్ ద్వారా తెలియజేశారు. ఇదిలా ఉంటే కత్తి మహేష్ కి జగన్ ప్రభుత్వం భారీ ఆర్థిక సాయం అందించడంలో సోషల్ మీడియాలో విమర్శల పర్వం మొదలైంది. అసలు కత్తి మహేష్ కి ఏ లెక్కన అంత భారీ మొత్తంలో ఆర్థిక సాయం ప్రకటించారని, సాధారణ ప్రజలకు ఇలాంటి ప్రమాదాలు సంభవించినప్పుడు ఇలాగే స్పందిస్తున్నారా? మహేష్ విషయంలో ఇంత చొరవ తీసుకోవాల్సిన అవసరం ఏంటని ప్రశ్నలు సంధిస్తున్నారు. ఏపీ సీఎం జగన్ సాయం చేయాలనుకుంటే తన సొంత డబ్బులు ఇవ్వాలని, లేదంటే వైఎస్ఆర్ ట్రస్ట్ నుంచైనా మంజూరు చేయాలి తప్ప ప్రజల డబ్బుని కత్తి మహేష్ కి పంచడం కరెక్ట్ కాదని నిలదీస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇక ఈ ఇష్యూని బేస్ చేసుకుని గతంలో కత్తి మహేష్ హిందూ మతంపై చేసిన కామెంట్స్ ని హైలైట్ చేస్తూ ఏపీ సీఎం జగన్ పై విమర్శలు గుప్పిస్తుంటే, ఇక కత్తి మహేష్ అంటేనే అంతెత్తున లేచే పవన్ ఫ్యాన్స్ మాత్రం ఓ రేంజ్ లో రియాక్ట్ అవుతూ కత్తి మహేష్ విషయంలో ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపడుతూ పోస్టులు పెడుతున్నారు.